ఏరా కమల్, ఏమైంది? ఏం లేదు. ఏదో ఉంది. అంత కోపంగా ఎందుకున్నావు? నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళను. ఎందుకు? ఏమన్నా అన్నారా ఎవరైనా? నాన్న, పిల్లలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను వెళ్ళకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నారు? మీ గురించే తప్పుగా మాట్లాడుతున్నారు. నా గురించి ఏం తప్పుగా మాట్లాడతారు? ఆ కిషన్ అన్నాడు మీ నాన్న మ్యాథ్స్ టీచరు, కానీ ఆయనకి తన లెక్కలు చూసుకోవడం కూడా రాదని. సరే, కానీ ఎందుకు? వాళ్ళ నాన్న అన్నారంట నువ్వు ఖరీదైన కీటకనాశనులు ఇంకా కలుపు మొక్కల నాశనుల్ని వాడతావంట. ఇంతే అన్నమాట. అర్థమైంది. వాళ్ళంతా చవకైనంత మాత్రాన తక్కువ ఖర్చు పెట్టామనుకుంటారు, కానీ నేను వాళ్ళకి లెక్క పెట్టి చూపుతాను ఖర్చు ఎలా అవుతుందో. ఇక నువ్వు స్కూలు మానక్కర్లేదు, కానీ నువ్వు స్వయంగా చూడాలనుకుంటే రేపు 5 పంచాయతీ ఆఫీస్కి వచ్చాయి. మీరిట్రండి. కొంతమంది అంటున్నారు నేను లెక్కల టీచర్నే, కానీ నాకు లెక్కలే రావని. ఎందుకంటే నేను వరి పొలంలో ఖరీదైన కలుపు మొక్కల నాశనులు వాడతానట. ఆ మాట నిజమే. ఎలా? కలుపు మొక్కలకి మీరు UPL కంపెనీ వారి ఎరోస్ని వాడతారు. దాని ధర 780 రూపాయలు. అయితే ఒక మామూలు కలుపు మొక్కల నాశనం వాడితే 180 రూపాయలు పనైపోతుంది. మాకు ఉంటుంది ఆధునిక వ్యవసాయం చేయాలని, కానీ ఖర్చు చేయి లెక్కలు కూడా సరిగా ఉండాలి కదా. ఇప్పుడు ఆ లెక్కలే నీకు చెప్పడానికి వచ్చాను శంకర్. ఎరోస్ని వాడటం వల్ల ఖర్చు తగ్గుతుంది. అలా ఎలా? మీ ఎరోస్ ఏమో 780 రూపాయలు, మా కలుపు మొక్కల నాశనేమో 180 రూపాయలు. అదే చెప్తాను. ఇదేమో మీరు వాడేది. ఇక ఇదేమో ఈరోస్, మీ రసాయనం ధర 180 రూపాయలు. ఇక UPL వారి ఈరోజు ధర 780 రూపాయలు. కానీ మీరు మొలకెత్తడానికి ముందు వేసే రసాయనం నూనెపై ఆధారపడింది. అందువల్ల మీరు పొడి ఇసుక వెతికి దానిలో కలిపి చల్లుతారు. అందుకై ప్రతి ఎకరానికి రసాయనానికి అయ్యే ఖర్చు 200 రూపాయలు. కానీ ఈరోజు గింజల రూపంలో ఉంటుంది కాబట్టి తేలిగ్గా మీ చేతులతోనే చల్లొచ్చు. సరే, ఇక ఈరోజుని చల్లడానికి అయ్యే ఖర్చు కూడా 100 రూపాయలు అనుకుందాం. ఇక మొలకెత్తాక, అంటే కలుపు మొక్కలు మొలకెత్తాక దాదాపు 24 రోజుల దశలో మీరు 2వ కలుపు మందు మళ్లీ చల్లాల్సి వస్తుంది. ఆ రసాయనానికి అయ్యే ఖర్చు 600 రూపాయలు. ఇక ప్రతి ఎకరం చల్లేందుకు పనివాళ్లకు అయ్యే ఖర్చు 200. కానీ UPL వారి ఈరోస్ ఎంత సమర్థవంతమైందంటే దీన్ని వాడిన తర్వాత మొలకెత్తాక వాడే 2వ అవసరమే ఉండదు. 2వ మొలకెత్తాక కలుపు మొక్కల నాశిన్ని వాడాక కూడా 45 రోజుల దశ వరకు అధిక మొత్తంలో మీ పొలంలో కలుపు మొక్కలు తిరిగి పుట్టుకొస్తాయి. వాటిని చేత్తో పీకాలంటే మీకయ్యే ఖర్చు ఎకరానికి 200 రూపాయల చొప్పున 5 పనివాళ్లు, అంటే 1000 రూపాయలు. అంతేకదా? పద్ధతి ప్రకారం ఈరోజుని వాడిన తర్వాత ఇంకా ఏ కలుపు మొక్క కూడా పుట్టదు. కానీ ఒకవేళ ఏ చోటైనా ఈరోజు చల్లకా నుంచి తప్పిపోయినా, లేక నీరు సరిగ్గా అందకపోయినా, లేకపోతే నేలని చదును చేసే క్రమంలో ఎగుడు దిగుడులున్నా, ఈ కారణాల వల్ల 1-2 కలుపు మొక్కలు మొలవచ్చు. వాటిని పీకడానికి 2 పనివాళ్లనుకుంటే ఇదిగోండి ఓ 400 రూపాయలు వేస్తాను. ఇప్పుడు చూడండి, మీరు ఖర్చు పెట్టింది 2180 రూపాయలు.
అయితే యూపీఎల్ వారి ఈరోస్ వల్ల అయిన ఖర్చు 1280 రూపాయలు. సరాసరి పొదుపు 900 రూపాయలు అంతేగా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నాకు లెక్కలొచ్చా రావా? లెక్కలు ఎలాగో వచ్చు, ఇంకా వాదన్ని రుజువు చేయడం కూడా వచ్చు. ఇంకొంతమంది 24 రోజుల దశలో మొలకెత్తే సమయంలో రసాయనాన్ని వాడకపోతే వాళ్ల పరిస్థితి ఇంకా దారుణం. వాళ్ళు ఇంకా ఎక్కువ సంఖ్యలో పనివాళ్ళని పెట్టి కలుపు మొక్కల్ని పీకించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదంతా గణితం. ఇక వినండి ఈరోజు గొప్పతనం. ఈరోజు అందరి హక్కుని రక్షిస్తుంది. అన్నిటికన్నా ముందు పంట హక్కు. ఈరోజు మొలకెత్తటానికి ముందు అంటే కలుపు మొక్కలు మొలకెత్తే ముందు వాడే కలుపు మొక్కల నాశని. ఇది కలుపు మొక్కల్ని మొలకెత్తడానికి ముందే నాశనం చేస్తుంది. అందువల్ల భూమిలో ఉండే అన్ని పోషకతత్వాలు వరి మొక్కలకి అందుతాయి. ఈరోజు వరి పంటకి పూర్తిగా సురక్షితమైంది. ఈ విధంగా యూపీఎల్ వారి ఈరోజు వరి మొక్కల హక్కుని రక్షిస్తుంది. ఇకపోతే రైతు హక్కు. ఒకవేళ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటే మొలకెత్తిన తర్వాత కలుపు మొక్కల నాశుల్ని సమయానికి చల్లటం అసాధ్యమే అవుతుంది. సీజన్లో పనివాళ్ల ధర పెరిగిపోతుంది. ఇంకా రైతుకి అంత తేలిగ్గా పనివాళ్లు దొరకరు కూడా. మీరు లెక్కల్లో చూసినట్లు ఈరోజు వాడకం ఎంతో సులభమైంది. ఇంకా రైతులకి కలుపు మొక్కల్ని నిరోధించడానికి ఎంతో చవకైన పరిష్కారం కూడా. అందుకే యూపీఎల్ వారి ఈరోజు రైతు హక్కును కూడా రక్షిస్తుంది. ఇక ఈరోజు భూమి హక్కును కూడా రక్షిస్తుంది. నూనె కలిగిన రసాయనాల్లా ఈరోజు నేలని పాడు చేయదు. ఈరోజు భూమిలోని సారాన్ని ఇంకా మట్టిలోని పొడితనాన్ని నిలిపి ఉంచుతుంది. అందువల్ల ఇది భూమి ఇంకా వాతావరణ హక్కుల్ని కూడా రక్షిస్తుంది. ఇంకా నా లెక్కల్ని గుర్తుపెట్టుకోండి. ఏ రైతైతే యూపీఎల్ వారు ఈరోజుని వాడతాడో ఎప్పుడూ కూడా అతని లెక్కలు తప్పవు. నాన్నా పొలానికి వెళ్తున్నావా? నేను కూడా వస్తాను. నాన్నా పెద్దయ్యాక నేను వ్యవసాయం చేస్తాను. ఆధునిక టెక్నిక్ ఉపయోగిస్తాను. యూపీఎల్ వారి ఈరోస్ లాంటి లాభదాయక ఉత్పాదనని వాడతాను. ఒక విజయవంతమైన రైతునవుతా. చాలా మంచి మాట చెప్పావు. అయితే ఒక విజయవంతమైన రైతవ్వటానికి ఉత్తమ సాంకేతికత గల ఉత్పత్తులు ఎంచుకోవటం ఎంతో అవసరం. అలాగే వాటిని సరైన పద్ధతిలో వాడటం కూడా అంతే అవసరం. అవేంటో అర్థం చేసుకోవడం కష్టమా? కాదు, ఏమాత్రం కాదు. చెప్పాలంటే చాలా తేలిక. చూడు, ఈరోజుని ఎకరానికి 4 కిలోల చొప్పున వాడాలి. నేలని చక్కగా తయారు చేయాలి. ఉపరితలాన్ని సరిసమానంగా చేయటం కూడా ఎంతో ముఖ్యం. ఈరోజుని ప్రయోగించేటప్పుడు లేక చల్లేటప్పుడు పొలంలో 3 అంగుళాల మేర నీరు నిలిచి ఉండాలి. ఈరోజుని నేల తయారైన 3 రోజుల లోపున చల్లాలి. మీరన్నారు తయారైన పొలంలో 3 అంగుళాల నీరుండాలని, అదెందుకు? ఎందుకంటే ఈరోజు గింజలు నీళ్లలో కరిగి పొలం అంతా సరిసమానంగా విస్తరించడానికి. మరి 3 రోజుల్లోపే ఎందుకు ప్రయోగించాలి? ఈరోజు అనేది కలుపు మొక్కలు మొలకెత్తే ముందు చల్లాల్సిన కలుపు మొక్కల నాశిని. ఒకవేళ చల్లడానికి 3 రోజుల కంటే ఎక్కువ ఆలస్యమైతే కొన్ని కలుపు మొక్కలు మొలకలెత్తి అవి ఎరోస్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే 3 రోజుల్లోపు ఈరోజుని ప్రయోగించాలి. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది మా నాన్న చాలా తెలివైనవాడని. ఇక నా స్నేహితులందరూ ఒప్పుకుని తీరాల్సిందే. ఈరోజు సమర్థవంతమైందే కాదు, ఎంతో చవకైంది కూడా అని. తెలివైన రైతు ఎవరంటే ఈరోజు చేసే పొదుపును సరిగ్గా అర్థం చేసుకున్నవారు. యూపీఎల్ వారి ఈరోజు అందరి హక్కుకు రక్షణ.